30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికో స్వయం చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ చేబియం కిరణ్ శర్మ గారు. నమస్తే అండి కిరణ్ శర్మ గారు. ఈ నెలాఖరులోగా తెలంగాణలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో తెలంగాణ అంతా మనం చూస్తున్నట్లయితే ఈ రాజకీయాలను గెలుపోటంలను ఎట్లా విశ్లేషిస్తారు? ఎవరి జన్మజాతకాలు కూడా మనకి అంత పర్ఫెక్ట్ గా తెలిసే అవకాశం కష్టం. ముందుగా ఈ ఒక విషయాన్ని మీరు తెలుసుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు గురించి, బెయిల్ గురించి కూడా మనం చెప్పి ఉన్నప్పుడు 17వ తేదీ సెప్టెంబర్ అన్న బెయిల్ మనకి ఆల్మోస్ట్గా 25వ తేదీకి మనకి అక్టోబర్లో వచ్చినటువంటి విషయం. సో ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జన్మజాతకం తెలిస్తే మేము 90% పర్ఫెక్ట్గా ఇస్తాం. 100% అంటే జ్యోతిష్కులు అనేవాడు ఒక పర్ఫెక్ట్ అయినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కనుక మనకి ఇస్తే 90% చెప్పడానికి ఛాన్సెస్ బలంగా ఉంటాయి. ఇది ముందుగా మీరు మనం తెలుసుకోవాల్సిన విషయం. సరే, ప్రస్తాంశంలో మనకి గోచారం అనేది ఒకటి ఉంటుంది. గోచారం అంటే ఏంటి అంటే ట్రాన్సిట్ ప్లానెట్ పొజిషన్. ఓకే, అంటే తాత్కాలికమైనటువంటి ఆ సంవత్సరంలో ఉగాది నుంచి ఉగాది వరకు గ్రహ సంచారము మాత్రమే గోచారం అంటారు. ఇది ట్రాన్సిట్ ప్లానెట్ పొజిషన్. ఇది చూసినప్పుడు సపోజు నా యొక్క జాతక ప్రకారంగా నాదే మేషరాశి అనుకుందాం. నా మేషరాశికి ఈ సంవత్సరంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, అంటే గురుడు ఎలా ఉన్నాడు, అంటే గురుడికి ప్రస్తుతానికి మేషంలో ఉన్నాడు. అలాగే శుక్రుడు ఈ నెలలో ఒకసారికి తులలో ఉన్నాడు, బుధుడు అక్కడే ఉన్నాడు, కుజుడు కూడా అక్కడే ఉన్నాడు. అలాగే రాహుకేతులు ఎలా ఉన్నారు, రాహు 12 ఏంట, కేతు వచ్చేసి 9 ఏంట, అలా చెప్పవచ్చు మనం. దీన్ని గోచారం అంటారు. తాత్కాలికమైన గ్రహ సంచార ఫలితాలు అంటారు వీటిని. దాని ప్రకారం మనం చూసినప్పుడు అమ్మాయి తెలివైన ప్రశ్న అడిగింది. ఎందుకంటే ప్రభుత్వం వారు కొన్ని అన్నీ కొద్దిగా కట్టడి చేశారు మనల్ని, ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ లాంటివి చెప్పకూడదు అని ఒక చెప్పారు కదా. దాన్ని అనుసరించి అమ్మాయి చాలా తెలివిగా ప్రశ్న అడిగింది, ఎలా విశ్లేషిస్తారు మీరు అని. ఎస్, పర్ఫెక్ట్ క్వశ్చన్కి ఆన్సరు. ఇప్పుడు నేను ఏ రాశుల వారు గెలవడానికి అవకాశం ఉందో చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఆస్ట్రాలజికల్గా ఏ వ్యక్తులు గెలిచే అవకాశం కాదు, ఏ వ్యక్తులు గెలుస్తారు, ఏ పార్టీ గెలుస్తారు అనే విషయం కూడా కాదు. కేవలం మనము ఏ రాశుల వారైతే గెలవడానికి అవకాశం ఉందో మనం చెప్పగలిగే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం. ఈ సంవత్సరంలో గ్రహ అనుకూలాన్ని బట్టి, అంటే గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే దాదాపుగా మేషము, సింహము, మిథునము, ధనుస్సు, వృశ్చికము, కుంభరాశి వారు ఈ రాశుల వారు గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మేష, సింహ, వృశ్చిక రాశి వారికి 1 టాప్ పొజిషన్లో ఉన్నారు. అంటే మేష, సింహ, వృశ్చిక రాశుల వారికి తప్పనిసరిగా కేబినెట్ మినిస్టర్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎమ్మెల్యే గెలవడానికి అవకాశాలు ఇప్పుడు నేను చెప్పినటువంటి మేషము, మిథునము, సింహము, వృశ్చికము, ధనుసు, కుంభరాశి వారికి, తులరాశి వారికి కూడా ఇటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశుల వారు మనకి వాళ్ళ వాళ్ళ జన్మజాతకం కావచ్చు, వాళ్ళ వాళ్ళ గోచార ఫలితం కావచ్చు. ఇప్పుడు అందరికీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేకపోవచ్చు. సపోజ్ చంద్రశేఖరరావు గారే ఉన్నారు, ఆయన చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన మిథున రాశి అంటారు. ఆయన మిథున రాశి వరకు మనం ఫాలో అవ్వచ్చు. ఆయన జన్మజాతకం ఉంటే పర్వాలేదు. జగన్ గారిది వచ్చేసి మకర రాశి అనుకుంటారు, ఆయన మకర రాశి అనుకోవచ్చు. అలాగే చంద్రబాబు నాయుడుది మిథున రాశి అనుకుంటారు. అంటే ఆయా నక్షత్రాన్ని బట్టి ఒకళ్ళు మీన రాశి అనుకుంటారు, ఒకళ్ళు మిథున రాశి అనుకుంటారు. ఈ మీన మిథున రాశులలో వచ్చేటువంటి గొడవ మాకు అనవసరం. వారి జన్మ నక్షత్ర ప్రకారంగా వాళ్ళు కనుక నేను చెప్పినటువంటి రాసుల్లో కనుక మీకు ఉన్నట్టయితే ఖచ్చితంగా వారు, ఈ రాసుల వారు చాలా బ్రహ్మాండంగా గెలవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు ఎలక్షన్స్లో గెలుస్తారు. ఈ రాసుల వారు గెలవడానికి అవకాశం ఉంది అని స్పష్టంగా చెప్పబడుతుంది. గురువు గారు, అయితే మనం పార్టీ పేరు పెట్టుకున్నప్పుడే, పార్టీ రంగుని సెలెక్ట్ చేసుకున్నప్పుడే జనరల్గా మీలాంటి ఆస్ట్రాలజర్ని సంప్రదించే పార్టీ పేరు బలంగా ఉండేలా పెడుతూ ఉంటారు. మరి ఈ సందర్భంలో పార్టీ పేరు ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? ఇప్పుడు అడిగే ప్రశ్నలు సందిగ్ధావస్థ రెండు రకాలు. ఒకటి భారాస అండ్ భాజపా, రెండు భాగాలుగా, రెండు మకర రాశిగా, రెండు మకర రాశుల వాళ్ళు గెలుస్తారా ఇక్కడ అంటే ఇక్కడ ఒక విషయం చెప్పొచ్చు మీకు. ఏమో రే భవిష్యత్తులో హంగ్ ఏర్పడితే భారాస భాజపా ఒక్కటయ్యే అవకాశం ఉందేమో. ఈ అడిగినటువంటి పేరు ప్రకారంగా భారత రాష్ట్ర సమితి మరియు భారతీయ జనతా పార్టీ రెండు కూడా అలయన్స్గా కూడా ముందుకు వచ్చే అవకాశం ఉందేమో. ఎందుకంటే భా నక్షత్రం రెండింటికి మకర రాశి అవుతుందిగా. ఈ మకర రాశి వారికి తప్పకుండా అనుకూలమైనటువంటి రాజకీయ రంగంలో అభివృద్ధి కూడా పొందుకునే అవకాశం ఉందిగా. కానీ ఇందాక నేను చెప్పిన రాశుల్లో మకర రాశి లేదు. కాబట్టి మేబీ అవకాశం అనేది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటిది. అయితే ఈ భారాస భాజపా అనేది స్థాపించినటువంటి సమయం, స్థాపించినటువంటి తేదీని అంకెను బట్టి వాటి వస్తుంది. రెండోది మీరు వర్ణం గురించి అడిగారు. ఇప్పుడు భాజపాలో వచ్చేసి ఆకుపచ్చ మరియు కాషాయం వర్ణం ఉంటుంది. భారాసలో ఓన్లీ మీకు గులాబీ రంగు మాత్రమే ఉంటుంది. గులాబీ రంగు వర్ణం అనేది తప్పకుండా శుక్రుణ్ణి మరియు బుధుణ్ణి సూచించినటువంటి గ్రహం. అదే ఇక్కడ భారాస భాజపా వచ్చేసి కాషాయం వర్ణాన్ని, కుజుణ్ణి,
గ్రీన్ వచ్చేసి బుధుడిని చూసేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వర్ణాల ప్రకారంగా జాతకాలు వేరు. మీరు అటువంటి పార్టీ ప్రధానమైనటువంటి అది పేరు, ఇప్పుడు కాంగ్రెస్ అనుకుంటాం. కాంగ్రెస్ అనేది దాదాపుగా 75 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. మరి దానికి 60 సంవత్సరాలు ఒక వెలుగు వెలిగి 15 ఏళ్ళ నుంచి దాదాపుగా పతనావస్థలో ఉంది. మరి అది పునరుత్తేజం పొందుకుంటుందంటే ఏమో మన రాష్ట్ర నాయకుల వల్ల ప్రయోజనం ఉండవచ్చు, రేపు ఎన్నికల్లో గెలువను గెలవచ్చు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ కా నక్షత్రంతో బాగుందంటే మృగశిరా నక్షత్రం అవుతుంది, వృషభ రాశి అవుతుంది. ఇందాక చెప్పిన వాటిల్లో వృషభ రాశి కూడా మనకి గెలిచే అవకాశం ఉందని నేను చెప్పలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ ముఖ్యంగా ఈ రాజకీయాలు మనం చూసినట్లయితే 100కు పైగా నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ ఒక్క వ్యక్తితో నెగ్గితే ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం లేదు. మీరు ఏదైతే కొన్ని రాసులు సూచించారో ఆ రాసు గల వ్యక్తులు ఎంతమంది ఎక్కువగా ఉంటే వాళ్ళు విజయం సాధిస్తారు, ఆ పార్టీ గద్దెనెక్కి కూర్చుంటుంది, రైట్? సో దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు మరి? లేదంటే ఇప్పుడు ఇది వ్యక్తిగతంగా చూసుకోవాలి. మనము సపోజ్ ఒక పార్టీలో మహేందర్ మనోహరు మంజు అనేటువంటి వ్యక్తులు అనుకుందాం, వాళ్ళ సింహరాశి అవుతుంది. అదే పార్టీలో అదే భాజపాలు అనుకుందాం సపోజ్, దాంట్లో 4 ఉన్నారు, అదే కాంగ్రెస్లో 4 ఉన్నారు. ఈ 4 గెలుస్తారా, ఎలా గెలుస్తారు వాళ్ళు అని ప్రేక్షకులకు ప్రమాదం ఉంటుంది, మీకు కూడా ప్రశ్న డౌట్ ఉంది. అంటే ఆయా పార్టీలో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది. నిజంగానే ఆ సింహరాశి వాళ్ళు ఆ పార్టీలో 3 గెలుస్తారు, ఈ పార్టీలో 3 గెలిచే అవకాశం ఉంటుంది, ఈ పార్టీలో 4 గెలిచే అవకాశం ఉంది. కానీ జన్మ నక్షత్రము జన్మరాశి తెలిసిన వాళ్ళకి ఏ రాశి తెలిసిపోద్ది కదా ఆటోమేటిక్గా. మన అందుకే నన్ను చూచాయిగా గోచార ఫలితాన్ని బట్టి ఈ సింహరాశి వాళ్ళు గెలిచినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ గెలిచినప్పుడు ఎవరు ఎన్నికల్లోకి వస్తారని చెప్పవచ్చు. ఇప్పుడు జన్మ జాతకంలో పేరును బట్టి సింహరాశి అనుకుందాం, ఎగ్జాంపుల్ మంజుల ఆమె పేరు సింహరాశి అమ్మాయిది. జన్మ జాతకంలో అమ్మాయిది మిథున రాశి అనుకోండి, ఆటోమేటిక్గా అమ్మాయికి ఏమిటి, ఎక్కడైతే 59 60 సీట్లు వచ్చిన వాళ్ళకి జంప్ అయిపోతుంది. అంటే అక్కడ పార్టీ మిథున రాశి కాబట్టి బలం ఎక్కువ ఉంది కాబట్టి ఇవి ఆటోమేటిక్గా అందరికి వెళ్ళిపోతుంది, కేబినెట్ మీన్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు అలా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఒక పార్టీ టికెట్ రాలని చెప్పేసి ఇంకో పార్టీలో అడుగు పెట్టగానే టికెట్ ఇచ్చేశారు. కాబట్టి అటువంటివి కూడా జరిగేటువంటి సంఘటనలు, ప్రభుత్వాన్ని ఏ పార్టీ మనకు అనుకూలంగా ఉండబోతుందో ఆ పార్టీలోకి గెలిచిన వాళ్ళు ఫిరాయింపులు చేసే అవకాశం కూడా ఉంటుంది. గతంలో జరిగింది, ఇప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో మనం టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత చంద్రశేఖర్ రావు గారు అండ్ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని మనం సూచాయిగా తెలుసుకుంటున్నాం, రైట్? వార్తలను బట్టి మనకు అర్థమవుతుంది. అండ్ భాజపాకి సంబంధించి ఒక క్యాండిడేట్ ఎవరు అనేది ఒక స్పష్టత లేకపోయినప్పటికీ పార్టీ అయితే సుస్థిరంగా ఉన్నట్లు చూస్తున్నాం. సో ఒక అంచనా ప్రకారంగా రాసుల ప్రకారంగా మీరు గెస్ చేసేమైనా చెప్పగలరా? ఎందుకంటే మనకి ప్రభుత్వం వారు కొన్ని అంటే ఇలా చెప్పకూడదని చెప్పారు కాబట్టి మనం చెప్పలేం. కానీ ఇప్పుడు నేను అన్నదాని ప్రకారంగా మాత్రం రే అనక్షరం ఉన్న వ్యక్తులు ముఖ్యమంత్రి అవ్వడం కష్టమని చెప్తాను. ఎందుకంటే ఆ నామ నక్షత్రం జన్మరాశిలో మీకు ఆ వ్యక్తికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండవచ్చు, కానీ ఈ నామ నక్షత్రంలో రే అనే వ్యక్తికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం మాత్రం ఏమాత్రం లేదు. ఆ విషయాన్ని మీరు గుర్తించాలి. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి కాంగ్రెస్ వాళ్ళకి వ్యతిరేకనను, బీజేపీకి నేను మిత్రుడను, లేదా జగన్కు లేదా ఇంకొకళ్ళకు పీఆర్ఎస్కి మిత్రుడు అనుకోవద్దండి. మాది ఏమలం కేవలం రాజకీయ రంగ విశ్లేషణ మాత్రమే, అంతే తప్ప నామ నక్షత్ర ప్రకారంగా మీరు జన్మ డేట్ ఆఫ్ బర్త్ పంపించండి, తప్పకుండా మీరు మీ ఫలితాలు చూస్తాం. మీరు గెలవగలరా గెలవలేరా విషయం కూడా చెప్పడానికి 90% అవకాశం ఉంటుంది. ఏ పార్టీ అయినా సరే, నాకు బీజేపీ నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నారు, బారాస నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, నాకు పెద్ద పెద్ద నాయకులు నా పరిచయం ఉన్నారు, అందులో సందేహం లేదు. వారి పేర్లు బయటపడే అవసరం లేదు. మీరు కనుక ప్రత్యక్షంగా వస్తే మీకు చూపించారు, తప్పకుండా అందరికీ మిత్రులనే. మాది జ్యోతిష్య అంశాలని వాళ్ళు గెలవడానికి మంచి సుపరిపాలన ఇచ్చేటువంటి వ్యక్తుల కోసం మేము ఎప్పుడు పాటుపడుతుంటాం. అంతే తప్ప మనకి ఈ పార్టీ ముఖ్యం అని చెప్పాం. నా స్వతహాగానే ఒక పార్టీకి ఓటేస్తాను, నా ధర్మం కోసం నేను ఏ పార్టీ ఓటేయాలి నా అంతరాత్మ తెలుసు కాబట్టి అలా వేస్తాం. ఎవరు శత్రువులు కాదు, నాకెవరు మిత్రులు కాదు అనే విషయాన్ని గుర్తించండి. ముఖ్యంగా తెలంగాణలో హంగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు కదా, మీరేం చెప్తారు? సో తప్పకుండా ఇది కొంతవరకు మనకు మేము ఎనాలిసిస్ చేసిన ప్రకారంగా అంటే 3 పార్టీలని అలాగే మనకి బీఎస్పీని కూడా మేము కొంత పరిణామం తీసుకున్నాం, ఇండిపెండెంట్ పరిణామం తీసుకున్నాం. ఇండిపెండెన్స్ కూడా అంటే స్వతంత్ర అభ్యర్థులు కొంత పరిణామం తీసుకుంటే దాదాపుగా స్వతంత్రులు ఈసారి మనకి మీకు తెలుసో తెలియదో 9 నుంచి 13 మంది గెలవబోతున్నారు. స్వతంత్రులు ఈసారి దెబ్బ కొట్టడానికి అవకాశం ఎక్కువ ఉంది. 9 నుంచి 13 మంది స్వతంత్రులు గెలవబోతున్నారు. రెండవది హంగ్ ఏర్పడడానికి అవకాశానికి ఉంది. బీఎస్పీ కూడా కొన్ని స్థానాల్లో గెలుపుతున్న అవకాశం ఉంది. కాబట్టి ఈ 9+ బీఎస్పీలోంచి వచ్చేటువంటి 3-4 సీట్లు ఈ 12-13 సీట్లు పక్క జరిపోయిన తర్వాత ఎంఐఎం లాంటి పార్టీలు 6 పార్టీలు 6 స్థానాలు అనుకోండి, 6 గెలిచే అవకాశం ఉంది వాటికి. 6 పక్క పెట్టి మొత్తం
ఇవి 13 + 19 + 6 = 25 పక్కకి వెళ్ళిపోతే మిగిలినటువంటివి ఎవరికి వస్తాయని ఆలోచించండి. బీజేపీకి ఎన్ని వస్తాయి, కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి, అలాగే బారాసకి ఎన్ని వస్తాయి ఆలోచించండి. అప్పుడు తప్పకుండా హంగ్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ స్వతంత్రులు అనేటువంటి వ్యక్తులే మూలం, అంటే దీనికి మూలమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి మీరు అన్నట్టుగా మీ అనాలిసిస్ ప్రకారంగా హంగ్ ఏర్పడడానికి అవకాశం కూడా ఉందన్న విషయం వాస్తవం. బట్ ఇవాళ రేపు ఎలా ఉన్నట్టు రాజకీయాలన్నీ కూడా కొనుగోళ్ళు, ఒక వ్యాపారం, కోడి పందాలలాగా వ్యాపారం అయిపోయింది. కాబట్టి ఆ వ్యక్తులు కొనుగోలు చేసే విధానంలో వీళ్ళందరూ కూడా ఆ పార్టీలోకి, ఆ పార్టీలు ఈ పార్టీలకు మారి ఏదైనా ఒక్క ప్రభుత్వం మాత్రమే ఏర్పడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలంగాణలోని రాజకీయ పార్టీలలో గెలుపోవటం గురించి విశ్లేషించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.